రంగారెడ్డి జిల్లా చీరకపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా లారీ క్యాబిన్ వెనుక భాగంలో దాచి ఉంచిన 420 కిలోల గాంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన గాంజాయి విలువ 25 లక్షల రూపాయలు ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు. అక్రమంగా గాంజాయి పండిస్తే కేసు నమోదు చేసి జైలుకు పంపుతామని అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో ఇత్యాజ్ చేస్తున్నారా? హైదరాబాద్ నుండి అదే విధంగా సమాచారం రెండు. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు, ఇప్పుడు చాలా వెహికల్స్ వెహికల్స్కి జీపీఎస్ ఉన్నాయి, లేదా ఇప్పుడు మీకు టోల్గేట్ వెహికల్ చెకింగ్ చేస్తుంటే చిరాకపల్లి దగ్గర ఆర్టీఏ పోస్ట్ దగ్గర ఒక లారీ నాపడం జరిగింది. ఆ లారీ చూస్తే మామూలుగా మలిగా ఉంది. సమాచారం మేరకు దాన్ని తెలియజేస్తే అందులో డ్రైవర్ క్యాబిన్ వెనుక ఒక సపరేట్ ఒక బాక్స్ లాగా తయారు చేసి అందులో గంజాయి నింపి గంజాయి బస్తాలు నింపి దాన్ని మళ్ళీ తెలవకుండా మళ్ళీ వెళ్ళి చేసి మామూలుగా చూసినట్టయితే అది ఖాళీ లారీగా కనబడుతుంది. నేను అందులో దాన్ని ఓపెన్ చేసి చూడగా మొత్తము 210 బ్యాగులు ఉన్నాయి. ఒక్కొక్కటి దాదాపు 20 కిలోలు, అంటే 420 కిలోల గంజాయి మొత్తం మార్కెట్లో. సో వాళ్ళని ఎగ్జామిన్ చేయగా ఈ డ్రైవరు మరియు క్లీనర్ వీళ్ళు మధ్య మీద చెందిన వాళ్ళు. అతని పేరేమో, ఒక్కొక్కరి పేరు అశోక్ కేస్కర్, ఇంకోతని పేరేమో సంజయ్. వీరిద్దరు కూడా పరశురామ్ పర్కాలే అనే వ్యక్తి దగ్గర పనిచేస్తున్నారు. సో అదర్ ఇన్స్ట్రక్షన్ మీద వీళ్ళు ఇతని పరశురామ్ పర్కాలే అని అతను మహారాష్ట్రలోని అహ్మద్నగర్ చెందిన వ్యక్తి. ఈయన బేసిక్గా ఈయన గంజాయి స్మగ్లర్. సో వీళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు దగ్గర ఈ ప్యాకెట్ లోడ్ చేయించుకొని వెళ్ళాలేస్తే చట్ట వ్యతిరేక కార్యకలాపం ఏదైనా కూడా మనం గమనిస్తూనే ఉంటాం. అంబేద్కర్ మత పదార్థాలు కొట్టి సో దాని మీద అంటే ఇది సంఘంలో చాలామందిని ప్రభావితం చేస్తుంది కాబట్టి ఇది తప్పకుండా దీన్ని మనం